नमस्ते पद्मज व्लॉग चैनल की स्वागत मंडी मन चैनल लो सिंपल गा तैयार चेसे चिन्नतनम लो मनम साइकिल बंडी मीद वस्ते कोनुकुनी तिन्ना पाला आइस एला तैयार चेयालो ई रोज वीडियो लो चूद्दामु। ఇక ఈ ఐస్ తయారీకి కొంచెం సేమియా తీసుకోవాల్సి ఉంటుంది। కప్ సైజ్ వచ్చేసి 1/3 అండి। ఈ కప్ తో కొంచెం తక్కువగా సేమియా తీసుకోవాలి। సేమియాని కడాయిలో వేసుకుని సన్నని మంటపై ఉంచుకొని ఇలా చక్కగా కలుపుతూ అడుగు అంటుకోకుండా అన్ని సేమియాలు చక్కగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి। కలపకుండా వదిలినట్లయితే మాడిపోతాయి। ఇలా 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి। చూడండి మరొకసారి చూపిస్తున్నాను 1/3 కప్ అండి। 2 నిమిషాలు ఫ్రై అయిన సేమియాలో ఇలా 750 వరకు 1/4 లీటర్ వరకు పాలు వేసుకోవాల్సి ఉంటుంది। ఈ పాలని అడుగు అంటకుండా అలాగే మీగడ కట్టకుండా చక్కగా కలుపుతూ పాలని మరిగించుకోవాలి। ఇలా మరిగే పాలు 2 పొంగులు వచ్చేంత వరకు మీగడ కట్టకుండా పాలు చిక్కపడేంత వరకు చూసుకోవాలి। రెండు పొంగులు వచ్చిన తర్వాత పాలు ఇలా చిక్కపడతాయి। మీరు కలర్ గమనించినట్లయితే పాలు కొంచెం రెడ్ గా వస్తాయి। ఇక ఇందులో ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేసుకొని బాగా కరిగించుకోవాలి। చక్కెర కరిగేసరికి పాలు మరికొంచెం చిక్కగా మారతాయి। ఇక ఇలా మరిగిన పాలని చూడండి సేమియా గమనించినట్లయితే చక్కగా ఉడికిపోయి ఉంటుంది। ఇక ఈ పాలని బాగా చల్లారనివ్వాలి। చూడండి ఇలా కాగిన పాలని పక్కన ఉంచుకొని చల్లారనివ్వాలి। ఇక మీ దగ్గర ఐస్ మౌల్స్ ఉన్నట్లయితే ఇక ఐస్ మౌల్ లో నింపుకోవాలి। లేనట్లయితే టీ గ్లాస్ లో కాని లేదా ఏయైనా చిన్న చిన్న గిన్నెలు ఉన్నట్లయితే గిన్నెల్లో అయినా నింపుకోవచ్చు। నాకు అందుబాటులో ఇలా ఐస్ మౌల్ ఉంది కనుక ఇలా నింపుకుంటున్నాను। ఇక టీ గ్లాస్ లోకి పాలు వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకొని మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే ఫోల్డ్ చేసుకొని గ్లాస్ ని కవర్ చేయండి। లేనట్లయితే A4 షీట్ కాని లేదా అల్యూమినియం ఫాయిల్ కాని వాడవచ్చు। టిష్యూ అయితే నానిపోతుంది। ఇక బటర్ పేపర్ ని ఇలా మడుచుకొని గ్లాస్ కి అంచుకి పెట్టి మడత పెట్టుకొని చక్కగా రబ్బర్ కాని దారం కాని చుట్టుకుంటే సరిపోతుంది। ఇలా తయారు చేసుకున్న తర్వాత కొంచెం చాకుతో హోల్ పెట్టుకొని ఐస్ పుల్ల కాని స్పూన్ కాని పెట్టుకుంటే చక్కగా తయారవుతుంది। ఇక ఈ పాలని ఓవర్ నైట్ అంతా ఫ్రిజ్ లో ఉంచుకొని మార్నింగ్ తీసుకుంటే చక్కగా ఐస్ రెడీ అవుతుంది। ఇక ఫ్రిజ్ నుంచి తీసిన ఐస్ ని ఇలా ఒక 20 సెకండ్ల పాటు వాటర్ లో ఉంచినట్లయితే ఐస్ బయటికి వచ్చేస్తుంది। చూడండి చక్కగా ఐస్ తయారవుతుంది। చిన్నతనంలో మనం తిన్న ఈ ఐస్ ని చక్కగా మన పిల్లలకు కూడా మనం ఇంట్లోనే తయారు చేసి ఇవ్వవచ్చు। ఎంతో టేస్టీగా సేమ్ అదే ఫీల్ తో ఉండే ఈ ఐస్ ని మీరు కూడా ట్రై చేయండి। మీరు ట్రై చేస్తే మీ ఫీల్ ని నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియపరచండి। అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। అండ్ వీడియో పై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలపండి। సేమ్ అదే ఫీల్ తో ఉన్న ఈ ఐస్ ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఫీల్ అవుతూ మీ ఫ్రెండ్ పద్మజ।